నామినేటెడ్ పోస్టుల భర్తీ, రెండో విడతపై సర్కారు కసరత్తు. మరో 20 మంది లీడర్లకు దక్కే ఛాన్స్. ఏఐసిసి స్థాయిలో నేతల లాబింగ్ చేస్తా ఉన్నారంట. అయితే ఇక్కడ మరో అయితే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 37 నామినేటెడ్ పోస్టులని నింపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా మరి చాలామంది కూడా ఆశావాహులు వస్తూ ఉన్నారు, వచ్చి కలుస్తున్నారంట. మరి చూడాలి ఎవరికి దక్కుతుందో. లోక్సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో మరోసారి నామినేటెడ్ పదవులపై చర్చ జోరు అందుకుంది. వాస్తవానికి తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు, పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు మొదటి విడతలో సీఎం రేవంత్ రెడ్డి 37 నామినేషన్ పోస్టులని భర్తీ చేసిండ్రు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నామినేటెడ్ పోస్టులకి మొత్తం కూడా క్యూ కడతా ఉన్నారంట.